హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం క్లస్టర్ B3 సిలబస్ గురించి చూద్దాం. ఇందులో మనకి టైటిల్ వచ్చేప్పటికి పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ. సో ఇందులో మనకి 5 యూనిట్లు ఉంటాయి. అందులో యూనిట్ 1 చూడండి, హ్యాండ్లింగ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిష్ ప్రజర్వేషన్. ఇందులో హ్యాండ్లింగ్ ఆఫ్ ఫ్రెష్ ఫిష్, స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫ్రెష్ ఫిష్, పోస్ట్ మార్టం చేంజెస్ అందర్ రిగర్ మార్టిస్ అండ్ స్పాయిలేజ్, స్పాయిలేజ్ ఇన్ మెరైన్ ఫిష్ అండ్ ఫ్రెష్ వాటర్ ఫిష్. అంటే మనం చేపలు పట్టిన తర్వాత వాటిని ఏ విధంగా స్టోర్ చేయాలి, అవి పాడవకుండా ఎలా చూడాలి, అంటే మెరైన్ ఫిష్ని ఏ విధంగా మనం దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి లేదా ఏ విధంగా స్టోరేజ్ చేయాలి, అదేవిధంగా ఫ్రెష్ వాటర్ ఫిష్ని కూడా ఏ విధంగా మనం స్టోరేజ్ చేయాలి అండ్ ట్రాన్స్పోర్ట్ చేయాలి, అంటే రవాణా చేయడం, నిల్వ చేయడం. అందులో సెకండ్ సబ్ టాపిక్ చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిజర్వేషన్. మనకి ఈ ప్రిజర్వేషన్ చేసేటువంటి వ్యవస్థలు వచ్చేప్పటికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే క్లీనింగ్, సెకండ్ వన్ లోవరింగ్ ఆఫ్ టెంపరేచర్, నెక్స్ట్ థర్డ్ వన్ రైజింగ్ ఆఫ్ టెంపరేచర్, నెక్స్ట్ డీన్యూడేషన్, నెక్స్ట్ యూజ్ ఆఫ్ సాల్ట్, నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేటివ్స్, నెక్స్ట్ ఎక్స్పోజర్ టు లో రేడియేషన్ ఆఫ్ గామా రేస్. అంటే మనకి ఈ చేపలను స్టోర్ చేసేటప్పుడు అంటే ప్రిజర్వ్ చేసేటప్పుడు ఈ చెప్పినటువంటి వాటిని మనం వినియోగిస్తామన్నమాట. అంటే క్లీనింగ్ కానీ, టెంపరేచర్ని లో చేయడం కానీ, రైజ్ చేయడం కానీ, లేదా ప్రిజర్వేటివ్స్ వాడడం కానీ, ఇవన్నీ కూడా మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిజర్వేషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూనిట్ 2, ఇందులో మనకి మెథడ్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్. అంటే మనకి ఫిష్ ప్రిజర్వేషన్ చేసేటప్పుడు ఎటువంటి పద్ధతులు ఉన్నాయి. ఇందులో మనకి 2 రకాల మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్స్ అండ్ అడ్వాన్స్డ్ మెథడ్స్. ఇందులో ట్రెడిషనల్ మెథడ్స్ వచ్చేటప్పటికి సన్ డ్రైయింగ్, సాల్ట్ క్యూరింగు, పికిలింగు అండ్ స్మోకింగ్. అంటే ఎండలో ఆరబెట్టడం ఒకటి, నెక్స్ట్ ఉప్పలో ఊరబెట్టడం ఒకటి, నెక్స్ట్ ఫిష్ పికిలింగు అంటే పచ్చల కింద పెట్టడం, నెక్స్ట్ ధూమీకరణ లేదా స్మోకింగ్ అంటారు. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మెథడ్స్ అనమాట, అప్పటి నుంచి ఉన్నటువంటి సాంప్రదాయ పద్ధతులు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో చూడండి అడ్వాన్స్డ్ మెథడ్స్. సో దీంట్లో మనకి చిల్లింగ్ ఆర్ ఐసింగ్, నెక్స్ట్ రీఫ్రిజిరేటెడ్ సీ వాటర్, ఫ్రీజింగ్, క్యానింగ్, నెక్స్ట్ ఐఆర్ రేడియేషన్ అండ్ యాక్సిలరేటెడ్ ఫ్రీజ్ డ్రైయింగ్. దీన్ని AFD అని పిలుస్తారు. అంటే మనకి అడ్వాన్స్డ్ మెథడ్స్లో అంటే శీతలీకరణ ఎలా చేస్తారు, అంటే ఐస్లో ఏ విధంగా క్యూర్ చేస్తారు, నెక్స్ట్ సముద్ర వాటర్తో వాటిని ఏ విధంగా రీఫ్రిజిరేట్ చేస్తారు, ఘనీభవించడం ఏ విధంగా, నెక్స్ట్ డబ్బాలు నిల్వ చేయడం ఏ విధంగా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అడ్వాన్స్డ్ మెథడ్స్లో సమ్ ఆఫ్ ది టైప్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూనిట్ 3 చూడండి, ఇందులో మనకి ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫిష్ అండ్ ఫిష్ బై ప్రోడక్ట్స్. ఇందులో మనకి ఎలా ఇచ్చాయంటే ఫిష్ ప్రోడక్ట్స్ ఏంటి, నెక్స్ట్ ఫిష్ యొక్క బై ప్రోడక్ట్స్ గురించి చూస్తాం. ఇందులో ఫిష్ ప్రోడక్ట్స్ ఫిష్ మిన్స్డ్ మీట్, ఫిష్ మీల్, ఫిష్ ఆయిల్, ఫిష్ లిక్విడ్ దీని అనిశ్రజం పిలుస్తారు, ఫిష్ ప్రోటీన్ కాన్సన్ట్రేట్, ఫిష్ చౌడర్, ఫిష్ కేక్, ఫిష్ సాస్, అదేవిధంగా ఫిష్ సలాడ్స్, నెక్స్ట్ ఫిష్ పౌడర్, నెక్స్ట్ ఫెట్ ఫుడ్ ఫ్రమ్ ట్రాష్ ఫిష్, ఫిష్ మాన్యూర్. అంటే మనకి ఇందులో చూడండి ఒకసారి, సో ఇందులో మనకి ఫిష్ యొక్క ప్రొడక్ట్స్ అనమాట, అంటే చేపల నుంచి మనం ఏటువంటి ఉప ఉత్పత్తులని అంటే ఎటువంటి ఉత్పత్తులను మనం తయారు చేయవచ్చు, అంటే ఫిష్ కేకుల రూపంలో కానీ, ఫిష్ యొక్క సాసుల్లో కానీ, సాలడ్స్లో కానీ, ఫిష్ పౌడర్ ఏ విధంగా తయారు చేస్తారు, అదేవిధంగా ట్రాష్ ఫిష్ని ఫెట్స్కి ఫుడ్ ఏ విధంగా తయారు చేస్తారు, నెక్స్ట్ చేపల ఎరువుని ఏ విధంగా తయారు చేస్తారు అనేవి ఏంటంటే మనకి ఫిష్ యొక్క ప్రొడక్ట్స్ అనమాట. నెక్స్ట్ చూడండి ఫిష్ బై ప్రొడక్ట్స్, అంటే ఫిష్ యొక్క ఉపఉత్పత్తులు ఏమన్నా. ఇందులో మనకి ఫిష్ గ్లూ, ఐసింగ్ లేస్, కైటోజాన్, ఫెర్ల్ ఎసెన్స్, షార్క్ ఫిన్స్, ఫిష్ లెదర్ అండ్ ఫిష్ మాస్, ఇవన్నీ కూడా మనకి ఫిష్ యొక్క బై ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనకి 3.2 చూడండి, సీవీడ్ ప్రోడక్ట్స్, ప్రిపరేషన్ ఆఫ్ అగర్, ఆల్జీన్ అండ్ క్యారాగ్రీన్, యూజ్ ఆఫ్ సీవీడ్స్ యాజ్ ఫుడ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఇన్ డిసీజ్ ట్రీట్మెంట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ థెరపటిక్ డ్రగ్స్. అంటే మనకి సముద్ర ఉత్పత్తులు, అంటే మనకి సీవీడ్స్ అంటాయి కదా కలుపు మొక్కలు, సముద్రపు కలుపు మొక్కలు అనేటువంటి ఆల్జీన్ కానీ, అగార్ అగార్ కానీ, కారాగిన్ కానీ, వీటి యొక్క ఉపయోగం ఏంటి, అంటే మనం ఫుడ్ పరంగా ఎటువంటి
యూజెస్ ఉన్నాయి. అదేవిధంగా హ్యూమన్స్కి వచ్చేటువంటి డిసీజెస్కి ఎటువంటి చికిత్స చేయవచ్చు వాటి గురించి అనేవి కూడా ఇందులో తెలుసుకుంటాం. నెక్స్ట్ చూడండి యూనిట్ 4. ఇందులో వచ్చేవాడు మనకి శానిటేషన్ అండ్ క్వాలిటీ కంట్రోల్. ఇందులో మనకి శానిటేషన్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అంటే ప్రాసెసింగ్ ప్లాంట్స్లో శానిటేషన్ ఏ విధంగా చేస్తారు, ఎన్విరాన్మెంటల్ హైజీన్ ఏ విధంగా తీసుకుంటారు, అండ్ పర్సనల్ హైజీన్ ఇన్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అంటే ప్రాసెసింగ్ ప్లాంట్స్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, అక్కడ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా హైజీన్ చేయాలి, నెక్స్ట్ వ్యక్తిగతంగా అంటే పర్సనల్ హైజీన్ ఏ విధంగా ఉండాలి దాని గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ చూడండి క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఫిష్ అండ్ ఫిషరీ ప్రోడక్ట్స్. ఇందులో మనకి ఈ ఫిష్ లేదా ఫిషరీ ప్రోడక్ట్ సంబంధించి క్వాలిటీ కంట్రోల్, ఇందులో మనకి ప్రీ ప్రాసెసింగ్ కంట్రోల్ ఏ విధంగా చేస్తారు, నెక్స్ట్ కంట్రోల్ డ్యూరింగ్ ప్రాసెసింగ్ ఏ విధంగా చేస్తారు, అండ్ కంట్రోల్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఏ విధంగా చేస్తారు, అంటే 3 టైప్స్ ఉంటాయి. ప్రీ ప్రాసెసింగ్, నెక్స్ట్ డ్యూరింగ్ కంట్రోల్ ప్రాసెసింగ్ అండ్ కంట్రోల్ ఆఫ్టర్ ప్రాసెసింగ్, ఈ 3 ఏ విధంగా చేస్తాం దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ చూడండి జనరల్ రెగ్యులేటరీ అఫైర్స్ ఇన్ ఇండస్ట్రీస్, అంటే రెగ్యులేటరీ అఫైర్స్ అనేవి ఇండస్ట్రీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇది మనకి యూనిట్ 4 సంబంధించి ఉంది. ఇందులో లాస్ట్ యూనిట్గా చూసుకుంటే మనకి క్వాలిటీ ఎజ్యూరెన్స్ మేనేజ్మెంట్ అండ్ సర్టిఫికేషన్. ఇందులో మనకి చూడండి సీ ఫుడ్ క్వాలిటీ ఎజ్యూరెన్స్ అండ్ సిస్టమ్స్. ఇందులో మనకి మెయిన్గా జిఎంపీస్ అండ్ జిఎల్పిఎస్, ఎస్ఓపిఎస్, నెక్స్ట్ హెచ్ఏసిసిపి అనేవి ఉన్నాయి. అంటే మనకి జిఎంపిఎస్ అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, నెక్స్ట్ జిఎల్పిఎస్ అంటే గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్, నెక్స్ట్ ఎస్ఓపిఎస్ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, నెక్స్ట్ హెచ్ఏసిసిపి అంటే కాన్సెప్ట్ ఆఫ్ హజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ ఇన్ సీ ఫుడ్ సేఫ్టీ. నెక్స్ట్ అంటే 5.1.2లో నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ISO 9000-2000 సిరీస్ ఆఫ్ క్వాలిటీ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ ఎజ్యూరెన్స్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ కోడెక్స్ ఎలిమెంటేరియస్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో మనకి ఈ 5 యూనిట్స్ అనేవి పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.